ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి భారతీయ జనతా పార్టీ యొక్క వాణి బాణి ఒక అత్యంత అవసరమైనటువంటి ప్రక్రియ ఆంధ్ర రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలకి గత అనేకమైన సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలకి చరమగీతం భారతీయ జనతా పార్టీ యొక్క ఫిలాసఫీ మన యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానమే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థకి ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన ఆల్టర్నేటివ్ సిస్టమ్ ప్రధానంగా మన పార్టీలో రాష్ట్రవాద్ నేషనలిజం ఇక్కడ ఉన్న రాజకీయాలకి పెద్ద చెక్ ఫ్యామిలీ పార్టీస్ అవి ఒక జాతివాదము జాతీయ ఆలోచన ఉన్నటువంటి కలిగినటువంటి ఒక వ్యవస్థ ఈ రాష్ట్రానికి అవసరం అనేది నా యొక్క లక్ష్యం మన యొక్క ఆలోచన సుశాసన్ గుడ్ గవర్నెన్స్ ఒక మంచి పరిపాలన ఇవ్వాలనేది మన భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం అది వాజ్పేయి గారి పరిపాలనలో అయినా ఈరోజు మోడీ గారి పరిపాలనలో అయినా మనం ఇచ్చేటువంటిది సుశాసన్ మంచి పరిపాలన ఇవ్వాలి అనే లక్ష్యంతో మనం ముందుకు వెడుతున్నాం దేశ ప్రజలకు ఆ ఫలాలు అందుతున్నాయి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అలాంటి ఫలాలు అందించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర భారతీయ జనతా పార్టీ జనసేన మీద ఉందని మీ అందరికి కూడా నేను వినయంగా తెలియజేసుకుంటున్నాను వికాస్ నిజమైనటువంటి అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో వికాస్ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం దేశ అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం ప్రపంచ దేశంలో తలమానికమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం భారతదేశం ప్రపంచ దేశాల్లో ఉన్న మానవుల ఆధారంగా అనేకమైన ఆలోచన విధానాల్లో ప్రపంచ దేశాల కంటే తలమానికమైన దేశం భారతదేశం అంతకంటే అద్భుతమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఏమి తక్కువ వనరులు తక్కువ ఆంధ్రప్రదేశ్లో అనేకమైన కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి మానవ వనరులు ప్రపంచ దేశాల్లో ఏ దేశం వెళ్ళినప్పటికీ కూడా ముందు తెలుగు వాళ్లే ఉన్నారు ఉన్న జనాభాలో తెలుగు వాళ్లే అత్యధికమైనటువంటి పర్సంటేజ్ ఉన్నారు టెక్నాలజీ విషయంలో కావచ్చు ఏ అంశంలో అయినా కావచ్చు కానీ ఇక్కడ జరుగుతున్న రాజకీయాలకు విరుద్ధంగా ఉన్న సందర్భంలో వీరి యొక్క మానవ వనరులను అన్నింటినీ కూడా ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో వారి పాత్రని వినియోగిస్తూ వికాసం కోసం నిజమైనటువంటి అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది అత్యంత ఆవశ్యకతమైనటువంటి అంశం అది రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజల సహకారంతో ఈ అంశాన్ని మనం ముందుకు తీసుకువెళ్తాం ఆ విధమైనటువంటి విజయాన్ని సాధించడంలో ఎట్టి పరిస్థితుల్లో మన ఎవ్వరికి కూడా రెండో ఆలోచనకి తావులేదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా వినయంగా మీ అందరు కూడా ఆత్మవిశ్వాసంతో ఆత్మ అభిమానంతో అహంభావంతో నేను ఈ విషయాన్ని చెప్పడం లేదు ఆత్మవిశ్వాసంతో నేను ఈ విషయాన్ని చెప్తున్నాను ఈ రాష్ట్ర రాజకీయాల్లో గత అనేకమైన సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అంశాన్ని గమనించిన తర్వాత ఈ అంశాన్ని నేను ప్రకటిస్తున్నాను ప్రకటించడాన్ని ఆత్మాభిమానంగా భావిస్తున్నాను మన లక్ష్యం అంత్యోదయ మన లక్ష్యం అంత్యోదయ మన సంకల్పం అంత్యోదయ పేదవాడికి ఫలాల్ని అందించాలి అనేక కార్యక్రమాల్ని మోడీ గారు ఇర్ రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్ అందరికీ రాష్ట్రంలో 2 కోట్లు బల్బులు ఇచ్చాం
అన్ని గ్రామాల్లో ఎలక్ట్రిసిటీకి రెండు అన్ని గ్రామాల్లో మనం ఎల్ఈడి బల్బులు ఇచ్చాం. అంటే క్యాస్ట్ లేదు ఇందులో, వర్గం లేదు ఇందులో. 24/7 కరెంట్ ఇచ్చాం ఈ రాష్ట్రానికి. 5 కోట్ల మంది ఎంజాయ్ చేశారు. మనం వచ్చేవరకు రాష్ట్రంలో కరెంటు లేదు, అంధకారం ఉండేది. ఆ రాత్రులు కూడా కరెంటు ఉండేది కాదు, పగలు కరెంటు ఉండేది కాదు, రాత్రులు కరెంటు ఉండేది కాదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అందరి జీవితాల్లో వెలుగుని నింపడంలో కరెంట్ 24/7 అనేది ఒక అంశాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంత్యోదయ మోడీ గారి మధ్యకాలంలో 500 రూపాయలు అందరికి వేస్తున్నారు. ప్రతి మహిళకి ప్రతి వ్యక్తికి జన్ధన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. జన్ధన్ అంటే ఒక మహిళకి మొన్న 500 రూపాయలు ఇవ్వడం కాదు, ఒక వ్యాపారస్తుడికి ఒక బ్యాంకులో ఇచ్చేటువంటి, వాళ్ళ వ్యాపారం చేసుకుంటే బ్యాంకులో ఇస్తారు ఓటీ ఓడినా, అలాంటిది జన్ధన్లో కూడా ప్రతి ఖాతా ఓపెన్ చేసినటువంటి మహిళలకు కూడా ఒక ఇండస్ట్రియలిస్టులకి ఇచ్చేటువంటి సహాయాన్ని, వ్యాపారస్తుడికి ఇచ్చేటువంటి సహాయాన్ని ఆ జన్ధన్ అకౌంట్లో మోడీ గారు పొందుపరిచారు. అంటే అంత్యోదయ ఆఖరి వ్యక్తి వరకు ఫలాలను అందించాలనేటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళేటువంటి వ్యవస్థని రాష్ట్రంలో నిర్మాణం చేయడం కోసం మనం గట్టి ప్రయత్నం చేస్తున్నాం.